అందరికి నమస్కారం. ఈరోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా 76వ రోజుకు చేరుకున్నాం. అయితే ఈ 76వ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 47 డివిజన్లో మూలాపేట ప్రాంతంలో కోనేటి మీట శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తీసుకుని వెళ్తా ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఉంది అని చెప్పి ప్రత్యక్షంగా మహిళలే చెప్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ విధంగా విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలు నడుస్తున్నాయి అనేది ప్రజలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు దినపత్రికల్లో చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు టీవీల్లో చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు సోషల్ మీడియాల్లో చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం నిలబడుతున్నారు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు కూలంకూషంగా ప్రజలే మాట చెప్పడం జరిగింది. అయితే మేమందరం కూడా ప్రతి ఒక్కరిని ఒకటే ఒకటి కోరుకున్నాం. పోయినసారి ఒక్క అవకాశం అని చెప్పి జగన్ రెడ్డి గారు అడిగారు, నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 151 సీట్లని గెలిపించారు. కానీ ఈరోజు పరిస్థితి చూడండి, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో, రాష్ట్ర ప్రజలందరంగా ఏ విధంగా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి ఎలక్షన్లు, రేపు రాబోయేటటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, గాజు గ్లాస్ గుర్తుని ఆశీర్వదించండి. ఖచ్చితంగా మంచి పరిపాలన పవన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు అందిస్తారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సుస్పష్టం చేసినటువంటి షణ్ముఖ వ్యూహం ఉందో, ఆ షణ్ముఖ వ్యూహంలోని ముఖ్యమైన అంశాలను కూడా ప్రతి ఒక్కరితో, యువకులతో, మహిళలతో, పెద్దవారితో, ఉద్యోగస్తులతో, ప్రైవేటు ఉద్యోగస్తులతో, వ్యాపారులతో, ప్రతి ఒక్కరితో కూడా ఆ యొక్క షణ్ముఖ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశాలను కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఎండైనా కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్విరామంగా 365 రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క పవనన్న ప్రజాబాటలో నేను సైతం అంటూ నాతో పాటు కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒకరోజు ప్రక్రియ కాదు, నిరంతర ప్రక్రియ. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా ఏ ఒక్క ఇంటిని కూడా మిస్ కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి అది 5 అంతస్తు అయినా 4 అంతస్తు అయినా పైకి ఎక్కి ప్రతి ఒక్కరిది కూడా ప్రాధాయపడుతున్నాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ నెల్లూరు నగర నియోజకవర్గాన్ని జనసేన అడ్డాగా మార్చేటటువంటి బాధ్యత మాది. ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటాం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్.